యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం జరిగిన ఫలక్నుమా రైలు అగ్ని ప్రమాద ఘటనకు విద్యుదాఘాతం కారణమని హైదరాబాద్ క్లోజ్ టీం అధికారులు భావిస్తున్నారు ఎస్పోర్ బోగిలోని మూత్రశాల వద్ద విద్యుదాఘాతం జరిగి వంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు ఈ మేరకు బోగిల్లో నమూనాలు సేకరించారు అగ్ని ప్రమాదంలో కాలిపోయిన ఐదు బోగీలను హైదరాబాద్ క్లోజ్ టీం అధికారి వెంకన్న నేతృత్వంలో పరిశీలించారు వందకు పైగా నమూనాలను క్లోజ్ టీం అధికారులు సేకరించారు ఎస్పోర్ బోగిలోని మూత్రశాల వద్ద మొదట వంటలంటుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు దీని ఆధారంగా క్లోజ్ టీం అధికారులు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు అక్కడ మంటలంటుకునే పదార్థాలు ఏమీ లేవని నిర్ధారించుకున్నారు ఆ తర్వాత విద్యుత్ తీగల వ్యవస్థను పరిశీలించారు విద్యుదాఘాతం కారణంగానే అగ్ని సంభవించి ఉండొచ్చని క్లోజ్ టీమ్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు లేదా విద్యుత్ వలల్లో ఎక్కువ వేడి వల్ల కూడా కొన్నిసార్లు విద్యుదాఘాతం చోటు చేసుకుంటుందని క్లోజ్ టీమ్ అధికారులు చెబుతున్నారు నమూనాలన్నింటినీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు ఎఫ్ఎస్ఎల్ లో నమూనాలన్నింటినీ విశ్లేషించారు అగ్ని ప్రమాద ఘటనకు కారణాలను పక్కాగా విశ్లేషిస్తారు ఆ నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని క్లోజ్ టీమ్ అధికారులు తెలిపారు